గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మీడియా వాచ్. నేను రమణ. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు, ప్రధాన కథనాలు, అలాగే వాటిపై విశ్లేషణలు చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికను తీసుకుంటే, గగనంలో విషాదం అంటూ నిన్న ఈజిప్ట్లో కూలినటువంటి రష్యా విమానం గురించి ప్రత్యేక కథనం బ్యానర్ ఐటమ్గా రావడం జరిగింది. మేమే కూల్ చేశామంటూ ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అయితే సాంకేతిక సంస్థలోనే కూలిందని చెప్పేసి అధికారులు అన్నారు. 224 మంది ఇందులో దుర్మరణం పాలయ్యారు, అందులో కొందరు చిన్నారులు కూడా ఉన్నారు. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ విమానాశ్రయంలో ప్రయాణికుల బంధువుల రోదనలతో కూడినటువంటి చిత్రాలు, ఈ ఫోటోగ్రాఫ్స్ కూడా వీళ్ళు ఇందులో వేయడం జరిగింది. అలాగే ఒక మ్యాప్, ఎక్కడి నుంచి బయలుదేరింది, ఎక్కడ కూలిపోయింది, ఏం జరిగింది అసలు అంటూ చాలా క్లియర్ కట్గా అధునాతనమే అంటూ మొత్తం ఈ శ్రేణి విమానాలన్నీ కూడా 1994లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో అధునాతన వ్యవస్థలన్నీ ఉన్నాయి. ప్రయాణం సాఫీగా సాగేలా చూడడంలో పైలట్లకు తోడ్పాటు అందించే కంప్యూటర్లు కూడా ఉన్నాయంటూ ఈ మొత్తం వార్తా కథనం రావడం జరిగింది. అలాగే మరో వార్త చూస్తే, సంక్షేమంలో తెలంగాణదే అగ్రస్థానం అంటూ KG2PG తప్ప ఎన్నికల హామీలన్నీ కూడా అమలు చేశామంటున్నారు సీఎం కేసీఆర్. 2016 నుంచి పేదలందరికీ కళ్యాణలక్ష్మి, వరంగల్లో మనదే విజయం అంటున్నారు సీఎం కేసీఆర్. వరంగల్ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు పసునూరు దయాకర్. ఆయన నిన్న జరిగినటువంటి సమావేశంలో ఎంపీ వినోద్ కుమార్, రాజయ్య, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వీళ్ళంతా కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించి ప్రధాన వార్త రావడం జరిగింది. వరంగల్ ఉప ఎన్నిక పోరు ఇక మరింత ప్రతిష్టాత్మకం కానుందని చెప్తున్నటువంటి వార్త ఇది. అలాగే ఇక సాక్షి దినపత్రికను తీసుకుంటే, క్రమబద్ధీకరించుకోకుంటే కూల్చివేతే అంటూ కఠిన నిబంధనలతో ఎల్ఆర్ఎస్ బీపీఎస్ పథకాలు అంటూ ఇటీవల ప్రభుత్వం చెప్పినటువంటి ఎల్ఆర్ఎస్ బీపీఎస్ పథకాలకు సంబంధించి ఒక ప్రధాన వార్త. 1985 తర్వాత కట్టడాల క్రమబద్ధీకరణ తప్పనిసరి, లేకుంటే భారీ జరిమానాలు, కూల్చివేతలు, రిజిస్ట్రేషన్ల నిషేధం, తాగునీరు, డ్రైనేజీ కనెక్షన్ల బంద్, క్రిమినల్ కేసులు నమోదు చేసే అంశంపై కూడా పరిశీలిస్తున్నాం అంటూ సోమవారం ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం అంటూ ఈ క్రమబద్ధీకరించుకోవడానికి సంబంధించి ఒకవేళ క్రమబద్ధీకరించుకోకుంటే కూల్చివేతే అంటూ చెప్పడం జరుగుతోంది. అలాగే మరో ప్రధాన వార్త పేజ్ నెంబర్ 6లో చూస్తే, ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ ప్రైవేటుకు అంటూ నెల్లూరు పర్యటనలో సీఎం చంద్రబాబు నిన్న వెల్లడి చేశారు. దానికి సంబంధించి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ బాధ్యతను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా ఆసుపత్రిని అపోలో యాజమాన్యానికి అప్పగించామని చెప్పారు సీఎం చంద్రబాబు. శనివారం నిన్న ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు నెల్లూరు జిల్లాలో. చాలా ప్రాంతాలన్నీ కూడా చూసి అక్కడ అధికారులపై ఆయన ఒకంత ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. అలాగే నమస్తే తెలంగాణను చూస్తే, ఆంధ్రజ్యోతి దినపత్రికను చూస్తే పేజ్ నెంబర్ 5లో ఒక ప్రధాన వార్త, అమరావతిలో హైకోర్టు అంటూ జస్టిస్ సిటీ, ప్రపంచంలోనే ఈ తరహా నగరాల్లో ఇదే మొదటిది అంటున్నారు. అలాగే శాఖమూరులో నిన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ పర్యటించారు. జస్టిస్ సిటీ నిర్మించడం అనేది ఇక్కడే జరుగుతుందంటూ అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అమరావతిలో హైకోర్టు అంటూ దీనికి సంబంధించి ప్రధాన వార్త. అంటే నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో హైకోర్టు నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ భోసలే రాజధాని ప్రాంతంలో పర్యటించారు. జస్టిస్ సిటీ అంటే న్యాయ నగరాన్ని ఏర్పాటు చేయనున్న శాఖమూరు ప్రాంతాన్ని కూడా ఆయన పరిశీలించడం జరిగింది. జస్టిస్ సిటీలోనే హైకోర్టు నిర్మాణం కూడా జరపనున్నట్లు అధికారులు చీఫ్ జస్టిస్కు వివరించడం కూడా జరిగిందంటూ ఈ ప్రధాన వార్త. అలాగే పేజ్ నెంబర్ 14లో మరో ప్రధాన వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి, కాంగ్రెస్ అభ్యర్థిగా రాజయ్య, నిన్న కాంగ్రెస్ అధిష్టానం ఏఐసీసీ ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థిగా సిరిసిల్ల రాజయ్యను ఢిల్లీలో ప్రకటించింది. టీడీపీ, బీజేపీ మినహా వైసీపీ సహా అన్ని పక్షాలను కలుపుకుపోవాలని నిర్ణయం. జేఏసీలు, ప్రజా సంఘాలతో కూడా సమావేశం. టీఆర్ఎస్కు బుద్ధి చెబుతామంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అలాగే ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేక విధానాలే మా పార్టీ గెలుపుకి ఉన్నాయని చెప్పేసి రాజయ్య గారు నిన్న చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి వివేక్ కూడా రాజయ్యను గెలిపించాలని చెప్పేసి ఆల్రెడీ పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ప్రధాన వార్త. ఇక నమస్తే తెలంగాణ తీసుకుంటే, మన గెలుపు ఖాయమంటూ సర్వేలు అద్భుత విజయం అంటున్నాయంటూ నిన్న సీఎం కేసీఆర్ గారు పెట్టినటువంటి సమావేశం, దానికి సంబంధించి వార్త. దయాకర్ గారికి నిన్ననే ఎన్నికల ఖర్చుకు సంబంధించి కూడా ఒక చెక్ కూడా ఆయన ఇచ్చి పంపించడం జరిగింది. 99% వాగ్దానాలన్నీ అమలు చేశాం, రాష్ట్రాలు మన వైపు చూస్తున్నాయి, తెల్ల కార్డు వారందరికీ వచ్చాడు కళ్యాణలక్ష్మి, మన ఒక్కిళ్ళు కాంగ్రెస్ టీడీపీల 7 ఇళ్లకు సమానం, కాళేశ్వరం స్విచ్ ఆన్ చేస్తే వరంగల్ నెంబర్1, వరంగల్ జిల్లా నేతల సమావేశంలో టీఆర్ఎస్ అధినేతకు సీఎం కేసీఆర్ చెప్పారు. పార్టీ అభ్యర్థి దయాకర్కు ఫామ్ ఏబి అందజేత అంటూ ఈ ప్రధాన వార్త రావడం జరిగింది. అలాగే మరో ప్రధాన వార్త చూస్తే కనుక, డిండి ఎత్తిపోతల భూసేకరణ అనేటువంటిది భేష్ అంటూ అధికార యంత్రాంగాన్ని మంత్రి హరీష్ రావు అభినందించారు. భూములు ఇస్తున్న రైతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మంత్రి. డిండి ఎత్తిపోతల పథకం కోసం జరుగుతున్న భూసేకరణ పురోగతిపై రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 7,000 ఎకరాల భూములు ఇచ్చేందుకు సిద్ధమైన రైతులకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం కూడా జరిగింది. భూసేకరణలో చురుగ్గా పనిచేస్తున్న నల్గొండ కలెక్టర్, జేసీలను మంత్రి హరీష్ రావు అభినందించడం కూడా జరిగింది. నిన్న ఒక
కాన్ఫరెన్స్ జరిగింది. దానికి సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో నిన్న హరీష్ రావు గారు మాట్లాడడం జరిగింది. అలాగే ఆంధ్రభూమిని తీసుకుంటే జోక్యం కుదరదంటూ కొలీజియం విధాన స్థానంలో జడ్జీల నియామకం కోసం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పిచ్చిన నేపథ్యంలో న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన భాగం అంటూ రాష్టపతి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయంటూ ప్రధాన వార్త. న్యాయ నియామకాలపై రాష్ట్రపతి ప్రణబ్ ఈ విధంగా స్పష్టీకరించారు. పారదర్శకతకు పట్టం కట్టాలని కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. అలాగే మరో ప్రధాన వార్త చూస్తే అమరావతికి రైలు కనెక్టివిటీ అంటూ పేజ్ నెంబర్ సెకండ్లో ఒక ప్రధాన వార్త. పారిశ్రామిక అవసరాలకు ప్రత్యేక రైలు మార్గం వేస్తాం. అమరావతి నుంచి బెంగళూరుకు మరింత కనెక్టివిటీ పెంచుతాం. పర్యాటక కేంద్రంగా హేవ్లాక్ రైలు వంతున దక్షిణ మధ్య రైల్వే జీఎం గుప్తాకు చంద్రబాబు సూచించారంటూ రాష్ట్రంలో రోడ్డు కనెక్టివిటీకి సమాంతరంగా రైల్వే లైన్లు కూడా అభివృద్ది చేయాలనుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ను లాజిస్టిక్ హబ్గా రూపొందించేందుకు చేస్తున్న కృషిలో రైల్వే శాఖ కూడా భాగస్వామి కావాలన్నారు. పారిశ్రామిక అవసరాల కోసం ఆయన ప్రత్యేక రైల్వేలైన్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించామని ఆయన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తాకు సూచించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించినటువంటి గుప్తా విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ అశోక్ కుమార్తో కలిసి శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఇవి రోజు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటిపై విశ్లేషణ చేద్దాం. ప్రస్తుతానికి విశ్లేషణ మనతో చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కరుణ గారు, టీబీజేపీ అధికార ప్రతినిధి అని కిషోర్ గౌడ్ గారు, టీఆర్ఎస్ లీడర్ మనతో పాటు ఉన్నారు. ఇంకా కొద్దిమంది నేతలు వచ్చి కాసేపట్లో జాయిన్ అవుతారు. ఈలోపు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వీరితో మాట్లాడదాం.